మిరపకాయ పచ్చి మధ్య స్టఫింగ్ వస్తుందా బాగుంది वेलकम बैक टू माय चैनल एमी वासी रेड्डी ఈ రోజు నేను బజ్జీ చేయబోతున్నాను అన్నమాట జనరల్ గా ఇండియాలో అనుకోండి గల్లీ కోటో వీధి కోటో బజ్జీ బండి ఉంటుంది బట్ అమెరికాలో అంటే మన బజ్జీ ఎంత కష్టమో నాకు తెలుసు సో ఆ బజ్జీలు దొరకక नीने बज्जील ना चाल मंदिर कोसम मरी नीने चूपेटा कोसम वीडियो इंका लेटे मरी चुदमा मुंदुगा इक्कड नेनु वीडियो चूपिंचिनंत चिंतपंडु तीसुकुन्नानंडि ई चिंतपंडु मनं मिर्ची बज्जी मंचलो पेट्टे मसाला कोसं मसाला स्टफिंग कोसं यूज चेस्तामु मिर्ची बज्जीलो ई चिंतपंडु स्टफिंग पेट्टिनट्लयिते चाला टेस्टीगा उंटायंडि तप्पकुंडा ट्रई चेयंडि सो इप्पुडु दीन्नि नेनु कोच्चेपु नानबेडतानु इप्पुडु स्टव मीद पैन पेट्टुकोनि पैन हीट अय्याक जीलकर्र इक्कड नेनु 3 टी स्पून आफ् जीलकर्र वेस्तुन्नानंडि सो जीलकर्र तो पाटु मी दग्गर धनियालु उन्नट्लयिते धनियालु कूडा याड् चेसुकोनि फ्राई चेसुकोवच्चु ओकवेळ धनियालु पोडि उन्नट्लयिते वन्स् जीलकर्र फ्राई अयिन तर्वात धनियालु वेसुकोनि स्टव् आफ् चेसुकोंडि सो इक्कड पोडि याड् चेस्तुन्नाम कदा मल्ली फ्राई एंदुकु अने डौट् रावोच्चंडि बेसिक पोडि अयिना सरे एप्पुडैना मनं मसालालु फ्राई चेस्ते अप्पुडु दांट्लो उन्न फ्लेवर् अंता बयटिकि वस्तुंदंडि सो इप मैं फ्रेशोम काबी अंदम मल्ल धन पड़ी मैं फ्रई से या सो इत फ्रई अंडी इपड़ी चल तरवा मिक् वेसकोनी दी तो मन नाबेक चपड़ी कल मिक् सो इपड़ इंत मुना चपड़ी मोतम वेस्ना नैन इंदो गिंजल लेकिन चूसको गिंजल उ ఇప్పుడు నేను ఇందులో మిగిలిన కొంచెం చింతపండు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ మరీ ఎక్కువగా ఉండకూడదండి జస్ట్ లైట్ గా యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ salt ఇంకా మనం చల్లార పెట్టుకున్న ఫ్రై చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి యా సో చింతపండు మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని నేను మిర్చిలో ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను या सो इक नैन मिर्ची सिक्स बेसिक नैन हाफ आफ् बज्जी चयबोना सो अंदे सिक्स सरपता फुल चेयरकू इंकावे एक्वी इकड़क सिक्स सरपता है सिक्स इपू दी कटे दिन लगे गिंजल कारे तसेकोवच्छ ले फैन कम नार्मल ऐसे अला उचे सो इला गिंजल नैन कम लेकिन ఏమన్నా హెల్ప్ కావాలా వీడియో తీయాల ఓకే నీ ఇష్టం అంత క్లీన్ చేసారా అని అంత అయిపోయింది మధ్య లేపేయాల తినడమా చేయడం ఇదలే చూసి నేర్చుకుంటా ఓకే యా సో సీడ్స్ అన్ని తీసేసి मिर्ची बज्जीलानी इला रेडी चेसुकुन्नानु अंडि इप्पुडु दींट्लो चिंतपंडु मसालानी स्टफ चेसुकोवाली सो अदि एला चेयालो इप्पुडु चूपिस्तानु इप्पुडु ई चिंतपंडु मसालानी ई मिर्चील मध्यलो स्टफ चेसुकुंटुन्नानंडि नेनु ओकवेळ मीरु फुल बज्जी तीसुकुन्नट्लयिते दानि हाफ गा चेसि दांट्लो उन्न सीड्स कावालंटे सीड्स तीसेसुकोनि लेदंटे अलाने हाफ चेसि चिंतपंडु मसालानी स्टफ चेसुकोवच्चु అండ్ ఒకవేళ మీకు కావాలంటే ఈ చింతపండు మసాలాని అలానే చాలా రోజుల వరకు సేవ్ చేసి పెట్టుకోవచ్చండి ఎప్పుడైనా బజ్జీ చేసుకోవాలనిపిస్తే జస్ట్ మిర్చి తీసి చింతపండు మసాలాని స్టఫ్ చేసుకొని డైరెక్ట్ అలా బజ్జీ చేసుకోవచ్చు సో అలా కూడా ఈ చింతపండు మసాలా ఒక 1 టు 2 వీక్స్ వరకు ఉంటుందండి సో ఇప్పుడు మనకు మిర్చి బజ్జీస్ రెడీ వావ్ వర్షం పడుతుంది అవునా నేను మిర్చి బజ్జీలు చేస్తున్నాను తెలిసిపోయినట్టుంది చల్ల చల్లని వానలో వేడి వేడి మిర్చి బజ్జీ సో ఇప్పుడు ఒక pan తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకుందామండి బజ్జీలు వేయడం కోసం సో ఇప్పుడు ఈ నూనె వేడయ్యే లోపు మనం శనగపిండిని కలిపేసుకుందాం ముందు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు శనగపిండి
ఒక టీ స్పూన్ బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కారం. మీ దగ్గర వామ్ ఉన్నట్లయితే వామ్ కూడా నలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బ్యాండ్ మీద పెట్టుకున్న ఆయిల్ వేడై ఉంటుంది కదండి, అందులో నుంచి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. సో బ్యాటర్ అనేది ఇలా కన్సిస్టెంట్గా ఉండేలా చూసుకోండి, మరీ వాటర్ వాటరీ ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. సో ఇప్పుడు బ్యాటర్ రెడీ, స్టవ్ మీద ఆయిల్ కూడా వేడైపోయింది, మిర్చిలు కూడా రెడీ. సో ఇంక లేట్ ఎందుకు, బజ్జీలు వేసేద్దాం. సో ఇప్పుడు ఇలా మిర్చిని కంప్లీట్గా బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేయండి. ఎక్స్ట్రా పిండి కనుక పడకుండా ఉండాలంటే ఇలా కార్నర్ నుంచి ఎమ్మట వేసేస్తే ఆయిల్లో ఇలా డాట్స్గా పిండి పడకుండా ఉంటుంది. ఒకవేళ మీరు నా ఛానల్లో వీడియోస్ కనుక చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, అండ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి. ఈ బజ్జీలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి, అప్పుడే లోపలంతా బాగా ఉడుకుతుంది. సో ఇలా అప్పుడప్పుడు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. టడా, వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ. ఇంత చల్లగాలి వస్తుందో ఈ వానలో, వేడి వేడి మిరపకాయ బజ్జీ తింటే ఉంటది. ఎట్లుంది? సూపర్ మిరపకాయ బజ్జీ. ఆ మధ్యలో చింతపండు స్టఫింగ్ అని చూసారు అదండి, అసలు టేస్ట్ అంటే. మీరు కూడా ఈ వీడియోని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో పాటు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మధ్య స్టఫింగ్ వస్తుందా? సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. See you in the next video. Bye-bye.